స్టోరీ ఉంది, దేని గురించి ఉంది? నువ్వు బ్రదర్ పైన వెళ్తున్నావు, బ్రదర్ పైన వెళ్ళు, ఆర్గానిక్ ఫుడ్ పైన వెళ్తున్నావు, ఫుడ్ పైన వెళ్ళు. ఇటు సైడ్ స్టోరీ అటు సైడ్ పెట్టి, అటు సైడ్ స్టోరీ ఇటు సైడ్ పెట్టి, మెయిన్ కంటెంట్ మిస్ అయితే హీరో గారి పైన దొబ్బేసేయాలే మొత్తం మూవీ. కన్ఫ్యూజ్ అయితే క్లియర్గా అయింది భయ్యా, కన్ఫ్యూజ్ అయితే అయింది మూవీ. నువ్వు దేనిపైన వెళ్తున్నావు? ఏమి బాగలేదప్ప, ఒక్క హీరో తప్ప మూవీలో ఏమీ లేదు. పాటలు కూడా ఎందుకు వస్తున్నాయి? చెప్పన్నా, మూవీ ఎలా అనిపించిందన్నా? ఏం బాగాలేదన్నా. పరమ రొటీన్, రొటీన్ స్టోరీ. గోపిచంద్ ఇప్పటికైనా మారాలి. ఆయన కట్అవుట్కు ఈ సినిమాలు తీసే సెట్ కాదు. మా సినిమాలు సెట్ అయితే లవ్ ఆ ఫ్యామిలీ, మా సినిమాలనా? పరమ మా సినిమాలు కావాలి. ఆయన మారాలి. మా అన్నకున్న దమ్మే మాసు. నువ్వు మాసుని వదిలేసి ఫ్యామిలీలో మాస్ ఉంది, దాన్ని ఎలివేట్ చేయలేకపోయారు. కామెడీ కూడా బాగానే చేస్తాడు కాబట్టి సినిమాలో కామెడీ ఉంది. కామెడీ ఎట్లా ఉండాలి అన్నకి? ఆ సింక్ అయితే కామెడీ ఎలివేట్ అవుతుంది. యాక్షన్ అయినా కామెడీ అయినా సింక్ అయితే ఎలివేట్ అవుతుంది. కానీ సింక్ కావట్లేదు. ఇక్కడ యాక్షన్స్ ఉన్నాయి కానీ హీరోని యూజ్ చేయలేదు, చేసుకోలేకపోయాడు డైరెక్టర్. ఇది మిస్టేక్ ఏమైంది అంటే మొత్తం డైరెక్టర్దే ఉంది. ఎలా ఉంది సినిమా? నా కన్నులకి నీళ్ళు వచ్చినాయన్న. అప్పుడు లక్ష్యంలో ఎట్లా ఏడిపించిందో, జగపతి బాబు చనిపోతే ఇట్లా కూడా ఈ సినిమాలో కూడా అట్లా ఏడిపించింది. చాలా బాగుంది సినిమా. మళ్ళా ఆదిపురుష్ కూడా ఇట్లానే ఉంటుంది సినిమా. చాలా బాగుంది. రామబాణం అంటే రామబాణం కన్నా మించిపోయింది సినిమా. ఒక చక్కటి ఫ్యామిలీ సినిమా ఇది. ఇట్లాంటి ఫ్యామిలీ ఏ ఇంట్లో ఉండకుండా వచ్చింది నాకు తెలిసినంత వరకు అయితే. గోపిచంద్ చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసింది. సినిమా అయితే బ్లాక్ మాస్టర్ అన్న. బాగుంది బాగుంది సినిమా. గోపిచంద్ యాక్టింగ్, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, క్లైమాక్స్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. బాగున్నాడు, స్టైలిష్ ఉన్నాడు, బాగున్నాడు. బాణం అని పెట్టాడు కదా, మరి బాక్స్ ఆఫీస్కి బాణం వేసిండు, వేసిండు బాణం వేసిండు. గోపిచంద్ ఇస్ బ్యాక్ ఫైట్. ఫైట్ సీన్స్ కొన్ని బాగున్నాయి. మెసేజ్ ఇచ్చారా? మెసేజ్ అంటే ఫుడ్ పాయసం గురించి, దాని గురించి. హలో, బాగుంది అన్న. పర్లేదు సినిమా. హైలైట్స్ మాస్ అన్న. మాస్ ఓన్లీ ఫ్యామిలీ అంతే. స్టోరీ మాత్రం యావరేజ్, రొటీన్ స్టోరీ ఉంది. ఎలా ఉన్నాడు హీరో? బాగుండు అన్న. హీరో ఇద్దరి మధ్యలో ఎలా ఉంది అంటే, జగపతి బాబుకి హీరోకి మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంది? ఏం లేదన్న, కెమిస్ట్రీ అంత మామూలుగానే ఉంది. మెసేజ్ ఇచ్చాడా? ఏమి ఇచ్చారు, అదే ఫుడ్ గురించి ఇచ్చారు అన్న అంతే. మీకు ఎలా అనిపించింది? సూపర్ సూపర్. ఇటు కొట్టాడా? బాగుంది, యాక్షన్ బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు? 5 యాక్షన్కి అయితే 5 ఇస్తాను. చెప్పారు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినొద్దు అంటే, కల్తీ అంతా కల్తీ ఉంటుంది కదా, దాని గురించి చూపెట్టారు. ఫ్యామిలీ కూడా చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. గోపిచంద్ మంచి కథ ఎంచుకొని చూపెడతారు. కానీ ఎంత మంచి సినిమాలు తీసినా ఫ్లాప్ చేస్తారు ఆడియన్స్కి. చాలా మంచిగా చూసుకోవాలని ఆడియన్స్కి జర చెప్తున్నారు. సినిమా బాగుందన్న. సూపర్.